హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా తేజు హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇడ్లీ పల్లి చట్నీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి కారం పొడి రెసిపీ కూడా కామెంట్స్లో చెప్పమని అడిగారు సో ఈరోజు ఆ పొడి ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఒక పెద్ద సైజు వెల్లుల్లి తీసుకున్నాను ఇందులో అయితే సగం వెల్లుల్లి తీసుకుని మాత్రమే నేను వెల్లుల్లి కారం పొడి చేశాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆ పెద్ద సైజు వెల్లుల్లికి నాకు ఎన్ని వెల్లుల్లి వచ్చాయి కానీ నేను ఇందులో సగం వెల్లుల్లి తీసుకొని మాత్రమే ఈ వెల్లుల్లి కారం పొడి చేశాను ఇక్కడ సగం వెల్లుల్లికి మేమైతే స్పైసీగా తింటాం కాబట్టి ఇన్ని ఎండుమిర్చి తీసుకున్నాము మీరు మీ స్పైసీకి తల్లి ఎండుమిర్చి తీసుకోండి ఇప్పుడు ఈ ఎండుమిర్చిని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు చీలికలుగా చేసి ఇందులో ఉన్న మిరిపిత్తులన్నీ అయితే తీసి ఇలా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీనికి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఒక టీ స్పూన్ మిరియాలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిలికలుగా చేసిన ఈ ఎండుమిర్చిని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఒక టూ మినిట్స్ పాటు వేగనివ్వాలి మధ్య మధ్యలో అయితే ఒకసారి కలుపుతూ ఉండాలండి టూ మినిట్స్ తర్వాత ఇక్కడ చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మిరప ఇత్తులు మిరియాలు అండ్ వెల్లుల్లి అన్నింటినీ మిర్చిలో వేసి ఒక హాఫ్ పావు ఆయిల్ వేసి ఒక వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి వన్ మినిట్ తర్వాత వీటన్నింటినీ తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇవి చల్లారాక వీటన్నింటినీ ఒక మిక్సీ జోర్లో వేసుకొని సరిపన్నంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పొడి పొడిగా అయ్యే వరకు మనమైతే వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి సో ఇదేనండి వెల్లుల్లి కారం పొడి రెసిపీ ఈ వెల్లుల్లి కారం పొడి రెసిపీ అయితే రైస్లో కూడా తినొచ్చండి కానీ కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్